సాహిత్య అభిమానులందరికీ నమస్కారం. తరువాతి ప్రశ్న, తెలుగు భాషను దక్షిణ ద్రావిడ భాషగా పేర్కొన్న శాస్త్రవేత్తలు ఎవరు? బరో, ఎల్వి రామస్వామి, భద్రిరాజు, ఎమినో. దీని జవాబు వచ్చి, మనకు తెలుగు భాషను దక్షిణ ద్రావిడ భాషగా పేర్కొన్నటువంటి శాస్త్రవేత్తలు బరో అండ్ ఎల్వి రామస్వామి. వీళ్ళిద్దరూ కూడా మొట్టమొదటిగా భాషలపై, ద్రావిడ భాషలపై పరిశోధన చేసేటప్పుడు తెలుగు భాషను కూడా దక్షిణ ద్రావిడ భాషగానే పేర్కొన్నారు. తెలుగు భాషను దక్షిణ ద్రావిడ భాష లక్షణాలు ఉన్నప్పటికీ అది మధ్య ద్రావిడ భాష అని చెప్పి నొక్కి చెప్పిన వ్యక్తి ఎవరు అని బిట్టు వేరే విధంగా ఇవ్వచ్చు. అలా ఇస్తే మనకు జవాబు మొట్టమొదటి కనిపించే వ్యక్తి భద్రిరాజు కృష్ణమూర్తి గారు. అలానే ఈయనతో పాటు మనకి ఈ విధంగా ముగ్గురిని ఎవరన్నా ఇవ్వచ్చు, వాళ్లలో మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది ముగ్గురిని, వాళ్లే కాల్డ్వెల్, భద్రిరాజు మరియు పిఎస్ సుబ్రహ్మణ్యం. పిఎస్ సుబ్రహ్మణ్యం ద్రావిడ భాషలు రచించింది ఈయనండి, గుర్తుపెట్టుకోవాలి. అలానే సుధీభూషణ్ భట్టాచార్య, వీళ్ళు ముగ్గురుతో పాటు భద్రిరాజు, వీళ్ళు నలుగురు కూడా తెలుగు భాషను మధ్య ద్రావిడ భాషగా పేర్కొన్నటువంటి వ్యక్తులు. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ తరువాతి ప్రశ్న, కొండ, గోండి, కుయి, కువి అనే భాషల మధ్య సన్నిహిత సంబంధం, ఈ సన్నిహిత సంబంధం అనే దాని గురించి ఖచ్చితంగా బిట్టొచ్చే అవకాశం ఉంటుంది మిత్రులారా, గమనించాలి. ఖచ్చితంగా బిట్టిస్తున్నాడు. ఉందని ఎవరు చెప్పారు? ఎమినో, బరో, బ్రే, డెనిస్ బ్రే, కాల్డ్వెల్. టైం స్టార్ట్. జవాబు, కొండ, గోండి, కుయ్యి, కువి భాషల మధ్యన సన్నిహిత సంబంధం ఉందని చెప్పిన వ్యక్తి ఎమినో. ఈ ఎమినో అనేటువంటి పాశ్చాత్య శాస్త్రజ్ఞుడు రచించినటువంటి గ్రంథం, అంటే ఇతను రచించినటువంటి గ్రంథం ఏంటంటే ద పొజిషన్ ఆఫ్ తుళు. ఇది కూడా మనకు అడిగే అవకాశం ఉంది. ద పొజిషన్ ఆఫ్ తుళు భాషపై ఒక పరిశోధన బుక్ రాసినటువంటి పాశ్చాత్యుడు ఎవరని అడుగుతాడు? ఎవరు అంటే ఎమినో. ద పొజిషన్ ఆఫ్ తుళు ఈ పుస్తకంలో కొండ, గోండి, కుయ్యి, కువి భాషల మధ్య సన్నిహిత సంబంధం ఉందని చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే ఎమినో. రెండు బిట్లు మనకు ఒకే దానిలో నేను వివరణతో సహా అందిస్తున్నాను మిత్రులారా. ఆ తరువాతి ప్రశ్న, బ్రాహుయి అనేటువంటి ఉత్తర ద్రావిడ భాషకు వ్యాకరణం రచించినటువంటి వారు ఎవరు? బరో, డెనిస్ బ్రే, సుధీభూషణ్, ఎమినో. బ్రాహుయి భాషకు వ్యాకరణం రచించినటువంటి వ్యక్తి ఎవరంటే డెనిస్ బ్రే. ఈ డెనిస్ బ్రే అనేటువంటి వ్యక్తి గురించి మనం ఇంతకు ముందు ప్రశ్నలో చెప్పుకున్నాం. బ్రాహుయి అంటే ఇది ఏ ద్రావిడ భాష? ఉత్తర ద్రావిడ భాష. ఈ ఉత్తర ద్రావిడ భాషకు పేరు పెట్టిన వ్యక్తి ఈయనే. అలానే ఈయన ఈ బ్రాహుయి అనే భాషకు వ్యాకరణం కూడా రచించడం జరిగింది. ఇది కూడా ముఖ్యమైన ప్రశ్నగా చెప్పుకోవచ్చు. అయితే ఈ బ్రాహుయి భాషలో ద్రావిడ భాషా పదాలు, ద్రావిడ భాషా లక్షణాలు ఉన్నాయని చెప్పింది ఎవరు అంటే ఈ డెనిస్ బ్రే అయితే కాదు. చాలా చాలా ఇంపార్టెంట్, ఇది కూడా ఇస్తాడు వాడు, ఎందుకంటే దీంతో లింకప్ అయిన వ్యక్తి ఈయనే కాబట్టి. ఈ బ్రాహుయి భాషకు ఉన్నటువంటి పదాలు, ద్రావిడ భాషలో ఉన్న పదాలు లక్షణాలు ఉన్నాయని చెప్పింది మాత్రం కాల్డ్వెల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేది. కాల్డ్వెల్ అనేటువంటి పాశ్చాత్య శాస్త్రవేత్త బ్రాహుయి ఉత్తర ద్రావిడ భాషలో ఉన్నటువంటి ఒక భాష బ్రాహుయి. ఈ బ్రాహుయిలో ఉన్నటువంటి పదాల లక్షణాలు ద్రావిడ భాషలతో పోలి ఉన్నాయి అనేటువంటి ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ విషయాన్ని చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే కాల్డ్వెల్. చాలా ముఖ్యమైన ప్రశ్న అండి ఇది. ద్రావిడ పదాలు కనిపించిన అత్యంత ప్రాచీన సాహిత్య భాషలు ఏవి? సంస్కృతం, పాళి,
పాళీ కన్నడం తమిళం సంస్కృతం తమిళం ప్రాకృతం టైం స్టార్ట్ జవాబు వచ్చి ఇక్కడ క్లూ ఇచ్చాడు సాహిత్య భాషలు పాళీ సంస్కృతం పాళీ అనేటువంటి భాషల్లో మనకు ద్రవిడ ద్రావిడ అనే పదాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు ద్రావిడ భాష ఉపకుటుంబంలో ఉన్నటువంటి భాషల్లో ప్రశ్నలు దక్షిణ ద్రావిడోపకుటుంబంలో ఉన్న పదాది చకార లోపం ఏ భాషల్లో కూడా ఉంది ప్రశ్న ఈ విధంగా తికమకగా అడిగేటువంటి అవకాశం కూడా ఉంది చూడండి దక్షిణ ద్రావిడ ఉపకుటుంబంలో ఉన్న ఏ భాషకు అంటే చకార లోపం ఏ ద్రావిడ కుటుంబంలో ఉంటుందంటే దక్షిణ ద్రావిడ ఉపకుటుంబం ఇటువంటి లక్షణం ఏ భాషలో కూడా ఉంది అని చెప్పు అంటున్నాడు కోయ గోండి పెంగో కోయ తెలుగు కోయ పర్జి గదబ జవాబు వచ్చి చూడండి మనం గెస్ చేయొచ్చు కోయ 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 మూడిట్లోనూ కోయ ఉంది కానీ గోండి పెంగో తెలుగు దేనికి సంబంధించింది మనం ఈ విధంగా కూడా గెస్ చేయొచ్చు జవాబు వచ్చి తెలుగు కోయ ఈ తెలుగు పదాలలో ఉండేటువంటి చకార లోపం వలనే మనకు కొన్ని రూపాలు కూడా ఏర్పడుతున్నాయి వాటి గురించి మనం తర్వాత మనం చర్చించుకోవచ్చు ఇక్కడ ఈ తెలుగు కోయ అనేటువంటి భాషల్లో చకార లోపం ఉంటుంది ఈ విధంగా తెలుగు భాషలో కూడా దక్షిణ ద్రావిడోపకుటుంబంలో ఉన్నటువంటి పదాలలో చకార లోపం ఉందో ఆ విధంగా తెలుగులో కూడా ఉంది కాబట్టే తెలుగును కూడా దక్షిణ ద్రావిడ భాషగా భ్రమపడింది ఎవరు అని మనం చెప్పుకున్నాం ఎవరు బరో మరియు ఎల్వి రామస్వామి వీళ్ళిద్దరు ప్రకారం చూడండి బిట్టు ఈ విధంగా కూడా అడుగుతాడు చూడండి తర్వాత ప్రశ్న వర్ణ వ్యత్యయం అనేటువంటి పేరును పెట్టినది ఎవరు ఈ వర్ణ వ్యత్యయం గురించి మనం చాలా బిట్లు అడుగుతాడు ఈ విధంగా కూడా అడిగే అవకాశం ఉంది కోరాడ రామకృష్ణయ్య భద్రిరాజు కృష్ణమూర్తి భరో సుధీభూషణ్ భట్టాచార్య చూడండి వర్ణ వ్యత్యయం అనేది తెలుగు సంబంధించిన పేరు కాబట్టి భరోను కూడా ఇచ్చాడు గమనించండి టైం ఎస్ మీరందరూ అనుకున్నది కరెక్టే భద్రిరాజు కృష్ణమూర్తి భద్రిరాజు కృష్ణమూర్తి వర్ణ వ్యత్యయం అనేటువంటి పేరును పెట్టారు అప్పటి వరకు దీనికి మెటాథీసెస్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది ఇలా కూడా అడిగే అవకాశం ఉంటుంది మెటాథీసెస్ అనేటువంటి పేరును పెట్టిన వ్యక్తి ఎవరంటే కోరాడ రామకృష్ణయ్య చూడండి మనకు బిట్టు రిలేటివ్ గానే ఉంటుంది మనం అంతా చదువుకుంటూ వెళ్తాం వెళ్ళేటప్పుడు వర్ణ వ్యత్యయం అనగానే మనకు ఇంగ్లీష్ లో చెప్పింది మెటాథీసెస్ అని కోరాడ రామకృష్ణయ్య తెలుగులో చెప్పింది మాత్రం భద్రరాజ కృష్ణమూర్తి అనేటువంటి విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి వర్ణ వ్యత్యయం జరిగిన పదాలలో ధాతువు మొదట ఉండే హల్లుల జంట ఏది అంటే వర్ణ వ్యత్యయం జరిగినటువంటి పదాల్లో క్రియలో ఉండేటువంటి మొదటి అక్షరం ఏదని అడుగుతున్నాడు లేనిదేది ఉండేదేది ఇలా కూడా అడుగుతున్నారు కాబట్టి ఈ ప్రశ్న మీకోసం చాజ బాధ తాద ఠాన మనకు వర్ణ వ్యత్యయం అనగానే ఈ మహాప్రాణాక్షరాలు ఉండవని గుర్తుపెట్టుకోవాలి ఒకటి వెళ్ళిపోయింది ఈ మూడిట్లో ఏదో గమనించండి జవాబు త ద ఈ త ఈ ఇక్కడ ఇచ్చినటువంటి వర్ణాలలో మనకు ధాతు వర్ణ వ్యత్యయం జరిగినటువంటి ధాతువు మొదట ఉండే హల్లులు త ద ఇవి కాకుండా ఇంకా ఉన్నాయండి ఇవి చాలా ఇంపార్టెంట్ ఇవి గుర్తు పెట్టుకోవాలి ఈ అంశాన్ని మీకు తెలియచేద్దామనే ఈ బిట్ని ఇవ్వడం జరిగింది వర్ణ వ్యత్యయం గురించి చాలా బిట్లు అడిగాడు చాలా ప్రశ్న చాలా రిపీట్ అయినాయి కానీ ఈ విధంగా కూడా అడుగుతాడు ధాతువు మొదట ఉండే అల్లుల్లో లేనివేవి ఉండేవేవి అడుగుతాడు ఉండేవేవి తెలుసుకుంటే మనకు సరిపోతుంది క గ త ద ప బ మ వ స ఇవి 9
సారీ ఎస్ 9 ఇవి 9 మాత్రమే మనకు వర్ణ వ్యత్యయం జరిగినటువంటి ధాతువుల మొదట ఉండే అక్షరాలు ఈ లిస్ట్ ఇచ్చుకుంటే మీరు చాలు ఇందులో ఏ విధంగా అడిగిన బిట్ మనం ఖచ్చితంగా ఆన్సర్ చేయగలుగుతాం ఇక్కడ మీకు ఒక చిన్న రిక్వెస్ట్ పెడుతున్నానండి ఈ ఎఫెక్ట్స్ మీరు ఈ వీడియో వింటున్నప్పుడు మీకు కలిగినటువంటి అనుభూతిని మీ లైక్ ద్వారా నాకు అందించండి ఎఫెక్ట్స్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ మిత్రులందరికీ పంపించండి మూల ద్రావిడ భాషలో అచ్చు అనేటువంటి వర్ణాన్ని కనుగొనడానికి సరైన మార్గం చూపిన వారు ఎవరు మూల ద్రావిడ భాష మూల ద్రావిడ భాష నుండి విడిపోయిన మొట్టమొదటి భాష ఏది దాని మీద పరిశోధన చేసింది ఎవరు ఎవరు ఇలాంటి బిట్లు అడుగుతున్నాడు ఇలా కూడా అడిగే అవకాశం అచ్చుని కనుగొనడానికి సరైన మార్గం చూపిన వారు ఎవరు కాల్డ్వెల్ బరో బరో భద్రిరాజు భద్రిరాజు ఎలీస్ బరో భట్టాచార్య సరైన సమాధానం బరో మరియు భద్రిరాజు వీళ్ళిద్దరూ చేసినటువంటి కొన్ని వ్యాసాల ఆధారంగా వ్యాసాలు రచించారండి వీళ్ళు ఈ వ్యాసాల ఆధారంగా అచ్చుని కనుగొనడానికి మనకు మూలద్రావిడ భాషలో అచ్చును కనుగొనడానికి చాలా సులువైనటువంటి మార్గాన్ని వీళ్ళు అందించడం జరిగింది బరో ఇంగ్లీష్లో రాశాడు ఇంగ్లీష్లో రాసిన దాన్ని చదవకుండానే భద్రిరాజు గారు చాలా అంశాన్ని అందించడం జరిగింది వీళ్ళిద్దరికీ ఆ యొక్క క్రెడిట్ ఇవ్వడం అనేది జరిగింది ఓ అనేటువంటి అక్షరం ఏ భాషలో తప్ప అన్ని భాషల అన్ని ద్రావిడ భాషల్లో ఓగానే ఉంది తొద కుయి కువి కోత జవాబు తొద అండి ఈ ప్రశ్నలన్నీ కూడా మనకు నెట్ సెట్ డిఎస్సి లేదంటే కొన్ని తెలుగు పోటీ పరీక్షల్లో మొట్టమొదటి 5 లేదా 6 ప్రశ్నల్లో కనిపించేటువంటి ప్రశ్నలే ఓ అనేటువంటి అక్షరం కూడా ఉంది ఇది తొద మరియు బ్రాహుయి తొద మరియు బ్రాహుయి అనేటువంటి 2 భాషల్లో తప్ప ఈ అన్ని భాషల్లోనూ ఓగానే ఉంది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆ తర్వాత ప్రశ్న మూల ద్రావిడ భాషలో ఉన్నటువంటి ఆ అనేటువంటి అక్షరం ఏ భాషలో అంటే ఏ భాషల్లో తప్ప మిగిలిన అన్ని భాషల్లో ఆగానే ఉంది అంటే ఈ క్రింద ఇచ్చినటువంటి ఏ భాషల్లో ఆగా లేదు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి తొద పర్జి పర్జి బ్రాహుయి తమిళం పెంగో పెంగో తొద జవాబు వచ్చి తొద పర్జి ఆగానే ఉన్నటువంటి భాషలు అన్ని భాషలు ఇవి 2 తప్ప పర్జి భాషలో తొద భాషలో ఆ అనే అక్షరం ఆగా లేదు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి మూల ద్రావిడ భాషలో ప్రత్యేక వర్ణాలు కానివి ఏవి నాదస్పర్శాలు దంత మూలియాలు మూర్ధన్యాలు కంఠతాళవ్యాలు నాదస్పర్శాలు ఈ నాదస్పర్శాలు అంటే గజ డ ద బ ఈ గజడ దబలు అనేవి ప్రత్యేక వర్ణాలు కావు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అది కూడా మూల ద్రావిడ భాషలో